మీరు లా చేస్తున్నట్టు కనిపించరు ఎందుకని అలాగా అంటే ఇంకా లా పూర్తి కావాలేదు కాబట్టి లా అయిపోయిందని చెప్పుకోలేదు అనమాట పూర్తి అయిపోతే నేను ఇట్లా లా అయిపోయిందని చెప్పుకుంటాను అంటే నేను అన్నది అలా కాదు అంటే మీరు మీ వీడియోస్ అన్ని కూడా జిమ్చక కనిపించరు అని చెప్పాను అది ఫన్నీగా చూస్తే ఫన్నీ గా ఉంటదన్నా సీరియస్ గా చూస్తే సీరియస్ గా ఉంటది అది ఫన్నీ కాదు దాంట్లో ఉండేది నా లైఫ్ నా లైఫ్ వీడియో రూపంలో తీసుకొచ్చా అది అందరూ ఫన్నీ గా తీసుకుంటాను అంతే అంటే నేను పూర్తిగా ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వలే కాబట్టి తెలియదు ఇప్పుడు మీ ఛానల్ తో తెలిసిపోతుంది అవునా జుమ్చక జుమ్చక స్టార్ అంటే ఏంటంటే నాకు కూడా చెప్పాలని టంగ్ ఫిస్ట్ అవుతుంది మరి మీరు రెగ్యులర్ గా ఎలా చెప్తున్నారు అలాగా అంటే ప్రాక్టీస్ చేస్తారు పొద్దున్నే లేచి మూడింటి లేచి చల్లో కూర్చొని అలా ప్రాక్టీస్ చేస్తారా ఒక పేరు చెప్పండి టకా నేను ఇప్పుడు మీ ముందర చెప్పేస్తా అది స్క్రిప్ట్ లేదా మీకు తెలిసిపోతుంది లైవ్ లో అవునా సరే అయితే ఒక మంచి అందమైన అరవింద్ జమ్ చక్క జమ్ చక్క జమ్ అందమైన అరవిందు అందమైన అరవింద్ కానీ నీకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా పడలేదు అరవిందు అరవింద్ 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 ఇంకొక నువ్వు ట్రై చేస్తునే ఉండి వీళ్ళు పడుకోకుండా ఉంటారు కానీ నీకు పేరుకు మాత్రమే అందం అరవిందు అరవింద్ జమ్ చక్క జమ్ చక్క జమ్ ఓకే అంటే అరవింద్ అందంగా ఉంటాడా అని చెప్పని అన్నాను అందమైన అరవింద్ అని అంటే అరవింద్ వైరల్ అయిపోతాడు అంతే అంటే జనాలకి ఎట్లా రీచ్ అవుతుందో అలా తీసుకెళ్ళిపోతాను అవునా ఓకే అలా ఎవరు ఎవరి గురించి అయినా మాట్లాడతారా మీరు ఇంట్లో చేసే పనులన్నీ కూడా ఇలాగే చెప్తా అట్లా ఏం లేదు వీడియో ముందు వరకే అంతే తర్వాత నా పని అంతే అవునా అంటే అంటే మేము అనుకోవడం ఏంటంటే ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు కూడా అమ్మ అమ్మ జుంచకు జుంచం పాలు పొంగిపోతున్నాయి అంటారు ఏమో వీక్లీ ఒకసారి చేస్తారు రీల్స్ అంతే ఒకసారి రీల్స్ చేసి డ్రాప్ లో పెట్టింటా అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తుంటా ఓకే ఓకే అసలు మీకు ఎవరు నేర్పించారు ఈ వీడియోస్ చేయడం గానీ ఇట్లా అప్లోడ్ చేయడం గానీ ఎప్పుడు మొదలైంది ఈ ప్రయాణం ఈ జర్నీ వచ్చి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో జర్నీ స్టార్ట్ అయింది అప్పుడు నేను మీడియాస్ కోవిడ్ ముందు నుంచి చేస్తున్నట్టున్నారు మీరు అప్పుడు టిక్టాక్ లో లైట్ గా అంతే అప్పుడు రాఘవేంద్ర మానిపించాడు అప్పుడు లేకపోతే అప్పుడే వైరల్ అయ్యేదాన్ని ఓకే రాఘవేంద్ర గారు మా అనిపించ అంటే కోవిడ్ లో స్టార్ట్ చేసా అందరూ చేస్తున్నారు కదా అని అప్పుడు అప్పటికప్పుడు వైరల్ అవుతుంటే అప్పుడు కూడా అప్పుడు స్టాప్ అయిపోయింది తర్వాత ఇన్స్టాగ్రామ్ టూ నుంచి స్టార్ట్ అయింది రాఘవేంద్ర ఎందుకు వద్దన్నాడు అంటే మీరు బాగా వైరల్ అయితే మళ్ళీ ఎక్కడ వదిలేస్తాను అనేసి ఫేమస్ అయిపోతే మీరు ఫేమస్ అయితే వదిలేస్తారు మరి ఇప్పుడు ఎందుకు వదిలేసాడు మిమ్మల్ని అతను అదే అతను అట్లా వదిలేసాడు నాకు కూడా తెలియదు సో వదిలేసినందుకు ఫైట్ చేస్తూనే ఉన్న ఒక త్రీ ఇయర్స్ నుంచి చేస్తూనే చేస్తూనే ఉన్నా నా కాలం అంతా ఇలా ఫైట్ చేయడానికి సరిపోతుంది ఓకే అసలు మీకు రాఘవేంద్ర గారికి లవ్ అనేది ఎప్పుడు స్టార్ట్ మా లవ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో స్టార్ట్ అయింది అన్న అప్పటి నుంచి మొన్న టూ థౌజండ్ ట్వంటీ వన్ దాకా ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పుడు కాంటాక్ట్ లేదు మా ఇద్దరికి ఓకే అంటే పెళ్లి కూడా అయింది రాఘవేంద్ర గారికి పెళ్లి అయింది పిల్లలు పిల్లలు ఏం లేరు సో అదైతే టూ థౌసండ్ ట్వంటీ వన్ లో క్యాస్ట్ పేరుతో విడగొట్టారు సో క్యాస్ట్ అది కూడా ఎట్లా విడగొట్టారంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో మనకి కరోనా అటాక్ అయింది సెకండ్ స్టేజ్ అప్పుడు సో ఇక్కడ తలలో గడ్డ కట్టడం వల్ల మనకి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఫ్రీజ్ అయిపోయి పని సో దాని నుంచి మంగ పడిపోయినాడు మన మంచి బెడ్ రెస్ట్ అనమాట ఆ ఇన్సిడెంట్ తో దాకా వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ర్యాప్ బాగుంది కాంటాక్ట్ ఉంది దాని తర్వాత ఏమైంది అంటే మా ఊర్లో వాళ్ళు విచారించినారనమాట అంటే వీళ్ళకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా అంటే ఏమన్నా చేస్తే వీళ్ళు రియాక్ట్ అవుతారంటే మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి వెనక్కి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు ఇప్పుడు మీరు వదిలేసినా వాళ్ళ ఇంట్లో వచ్చి కూడా ఎవరు మాట్లాడరు సో అంత ఇంతో ఒక ఫైవ్ లాక్స్ ఇచ్చేసి వదిలించుకోండి అని చెప్పినారు అనమాట అందుకు నాకు పంచాయతీ పెట్టారన్న ఆల్రెడీ ఇట్లా ఫైవ్ ల్యాక్స్ ఇస్తామంటే నాకు అవసరం లేదు ఎన్ని రోజుల కన్నా ఫైట్ చేస్తాను నేను లైఫ్ టైం అయినా ఫైట్ చేస్తే నాకు డబ్బులు అవసరం లేదు డబ్బుల కోసం ఎన్ని రోజులు తిరిగినాడా పదేళ్ళు పది సంవత్సరాలు నా లైఫ్ వేస్ట్ చేసినాడని నేను పంపించేసిన వాళ్ళని తిరిగి తర్వాత రేపు రేపు పెళ్లి అని నాకు ఫోన్ చేసినారు వేరే మనిషిని పంపించారు డబ్బులు అని తీసుకో పెళ్లి రేపే ఇంకా నువ్వేం ఏం ఆ టైంలో లో నాకు ఏం చేయాలి అర్థం కాక హార్పిక్ దాగేసిన హార్పిక్ జ్యూస్ ఏంటి అది హార్పిక్ అంటే చాలా ఇది ఉంటది అసలు బాగుంటది హార్పిక్ తాగా ఇప్పుడు నాకు డ్యామేజ్ అయింది అన్న మసాలా ఐటమ్స్ ఏమీ తినలేదు ఇప్పుడు కూడా హెల్త్ ప్రాబ్లం కూడా ఇష్యూ వచ్చింది దాంతో నేను అడ్మిట్ అవ్వాలంటే సూసైడ్ కేసుని వెంటనే జాయిన్ చేసుకోరు కదా వాళ్ళు పోలీస్ విక్ ఇన్ఫార్మ్ చేసి కేస్ ఫైల్ చేసినారన్నమాట ఆ కేస్ అలా అలా నడుస్తుంది ఇంకా ఇప్పుడు ఓకే అస్సలు రాలేదన్నా చూడడానికి కూడా రాలేదు అప్పుడు ఏం చెప్పిన అంటే నీతో పాటు నీ చావులో కూడా తోడు ఉంటా అన్నాడు అసలు సూసైడ్ సూసైడ్ చేసుకున్న అట్లీస్ట్ ఎవరైనా ఎల్ ఎవరైనా వచ్చి చూస్తాడు ఫోన్ అని చేస్తారు అట్లీస్ట్ విడిపోయిన వన్ ఇయర్ కైనా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎంతమంది లేరు అన్న వేరే వేరే పిల్లలైనా మాట్లాడే వాళ్ళ అసలు రాఘవేంద్ర అయితే ఎందుకు రాలేదు నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు రాఘవేంద్ర నాకు ఫస్ట్ ఇష్టం లేదు ఇష్టపడాల్సి వచ్చింది అది అది ప్రాణం అయిపోయింది ప్రాణం అయిన తర్వాత నన్ను వదిలేసిపోయినాడు అట్లా ఫస్ట్ ఫ్రెండ్ గా పడిచామన్నా ఎక్కడ డిగ్రీ ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఒకే బస్ లో వెళ్లే వాళ్ళం అట్లా ఎంకామ్ దాకా ఇద్దరం బస్ జర్నీ స్టార్ట్ అయింది సో అట్లా తనకి ఒక లవ్ స్టోరీ ఉండే అనమాట నాకంటే అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందా అనమాట వాళ్ళు టూ ఇయర్స్ లవ్ అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయింది సో అప్పుడు మన వాడు దేవదాస్ అయినాడు అనమాట అప్పుడు ఆ స్టోరీ నాకు చెప్పుకుంటా చెప్పుకుంటా నేను ఓదార్చి ఓదార్చి ఇక అప్పుడు నాకు ప్రపోజ్ చేసినాడు సడన్ గా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చనిపోతా ఇంకా అసలు కాలేజ్ రాను కాలేజ్ మానేస్తానని ఒక వన్ మంత్ మానేసినాడు రాకోకుండా అట్లా 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 నేను ప్రపోజ్ చేస్తే ఒప్పుకోవాల్సింది వచ్చింది తర్వాత ఒక కండిషన్ పెట్టా లైఫ్ టైం ఉంటానంటే నేను యాక్సెప్ట్ చేస్తా చావైనా బతుకైనా మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు ఒప్పుకోరు రేపొద్దు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుందని చెప్పినా లేదు నీ చావులో ఉంటా నీతోనే ఉంటా పెద్ద పెద్ద డైలాగ్ వేసాడన్నా ఇంకప్పటి నుంచి కంటిన్యూ ఉన్న మా ఇంటికి వచ్చి పోయేవాడు పండగలకి పబ్బాలకి వచ్చేవాడు అట్లా మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోసి వచ్చింది పెళ్లికి ఫస్ట్ మాట్లాడలేదు నాకే మా నాన్న నేను ఊరేసుకుంటాను అన్నాడు నేను అబ్బాయి అంటే ఊరు వేసుకొని చనిపోతా అబ్బాయిని లేదా నేనేం చేసిన అంటే అబ్బాయినే చేసుకుంటా లేకుంటే పెళ్లి చేసుకోవాలంటే చనిపోతా అని బెదిరించినా బెదిరించా తర్వాత వన్ మంత్ ఇంట్లో మా అమ్మ కాని మా నాన్న గానీ నాతో మాట్లాడలేదు అసలు ఇంట్లో ఉన్నారు కానీ మాట్లాడలేదు అయినా నా పట్టు నాది నాకు ఒక మాట చెప్తున్నాడు ఏం చెప్పినాడంటే అంటే ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నామని కాదు ఇట్లా కష్టం వచ్చినప్పుడు చేయి వదలకూడదు ఇప్పుడే తెలుస్తుంది నిజమైన ప్రేమ అంటే అని చెప్తున్నాడు అనమాట రాఘవేంద్ర

తను వేరే జాబ్ నేను వేరే జాబ్ సో నేను రకరకాల జాబ్లు చేశానండి అవునా అంటే చదువుకుంటే జాబ్ చదువుకుంటే జాబ్ ఎందుకని అంటే మా నాన్న వీవర్స్ మేము వీవర్స్ స్పెషల్గా అంటే మగ్గాళ్ళ వాళ్ళంటే వాళ్ళకి ఆల్రెడీ ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది అందరికీ తెలిసిన విషయమే ఏ ఒక్క చేనేత కార్మికుడిని చూడండి రిచ్ పీపుల్ అయితే ఎవ్వరు లేరు అంతా అక్కడక్కడ ఉండే వాళ్ళు సో మా నాన్నకి ఇబ్బంది ఉండకూడదు అనే ఉద్దేశం చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటే మరి రాఘవేంద్ర గారు మీరు మరి ఇయర్స్ ఎలా ఎలా ట్రావెల్ ఏంటి ఫస్ట్ కాలేజ్ లైఫ్ సాంగ్స్ సాంగ్స్ డ్యూట్స్ ఫైట్లు మా ఇద్దరి దగ్గర ఈ టెన్ ఇయర్స్ లో కూడా ఎప్పుడు కొట్లాడుకునేది లేదు కొట్టుకునేది లేదు బాగా హ్యాపీగానే ఉంది అంటే దానికి గ్యాంగ్లు ఉండేవి రాఘవేంద్ర గ్యాంగ్ లో తిరిగేవాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ కొట్టుకోవడానికి ఇట్లా కొట్టడానికి పోయే వాళ్ళు రాఘవేంద్ర అట్లా ఏం లేదు అట్లా ఉండే అనమాట సో చిన్న మెల్లమెల్లగా నేను మానిపించేసిన అనమాట బాగా సినిమా థియేటర్లు అంట పానీ వీడియోలో చెప్తుంటా కదన్నా ఇక్కడ పానీపూరి తిన్నాం సాయినగర్ లో తిరిగామని అదే మీరు పాత జ్ఞాపకాలని ఏదో ఒక రోజు వీడియో తీస్తే యూట్యూబ్ ఫేస్బుక్ చూస్తాడనే ఉద్దేశంతో ఏదైనా నా వీడియో చూడకపోతాడన్న ఉద్దేశంతో అన్ని సోషల్ మీడియాలో వేస్తా మా స్టోరీ గురించి తన స్టోరీ తనకే చేస్తాను అదే మీరు తిరిగిన ప్లేస్ రిక్రియేషన్ చేస్తా అనమాట ఇచ్చాడు ఇచ్చాడు చిన్న చెప్పా అట్లా ఏం లేదు రాధాకృష్ణుడిది ఇట్లా విగ్రహం ఉంటది వాటర్ లో ఉంటాయి అట్లా బ్యాంగిల్స్ పట్టీలు శారీస్ అన్ని ఒక్కొక్కటి రివీల్ చేస్తానే ఉంటాను చూడండి ఒకసారి నా వీడియోస్ లో ఉంటాయి గురించి అట్లా చెప్తా ఉంటారు అన్ని అన్ని ఉన్నాయని జ్ఞాపకంగా ఉన్నాయి అన్ని ఒక్కొక్కటి రివీల్ చేసుకుంటా చేసుకుంటా వస్తాంట మామూలుగా టైం దొరికినప్పుడు ఇంత గాఢంగా ప్రేమించుకున్న మీ ఇద్దరు అలా క్యాస్ట్ వేరే వల్ల విడిపోయారు అని చెప్పని అంటున్నారు మరి ఇప్పుడు రాఘవేంద్ర ఏం చేస్తున్నాడు రాఘవేంద్ర అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాళ్ళ మేనత్త కూతురు ఆమె నాకు కూడా పరిచయమే ఆయన నాతో చాట్ చేసి బాగా మాట్లాడేది సడన్ గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూలపిచ్చి రాజేసింది ఆమె ఆమె వల్ల వాళ్ళకి కూలపిచ్చి పట్టుకుంది వాళ్ళ కురబా క్యాస్టం మేము చేయనేత ఇద్దరు బిసివి బిసివి సో అప్పుడు ఆమె వల్ల అట్లా అట్లా విడిపోవాల్సి వచ్చింది సడన్ గా ఇప్పుడు రాఘవేంద్ర అమ్మని చేసుకున్నాడు రీసెంట్ గా ఆయన పెళ్లి నా కేసు నడుస్తుంది నా భర్త నాకు కావాలని కోర్టులో ఫైట్ చేస్తుంటే వీళ్ళు ఏం చేసినారంటే ఎవరైనా పెళ్లి చేస్తే వేరే అమ్మాయిని పెట్టారు కదా పెళ్లి చేసేస్తారు వాళ్ళ ఫ్యామిలీ ఇట్లైనా విడిపోతుంది లేనట్టు పెళ్లి చేసినారనమాట నేనైనా పట్టు విక్ర విక్రమార్కుడు ఉంటారు కదా అలా వదలలేదు వాళ్ళ పెళ్లి ఫోటోను సేకరించి మొన్న రీసెంట్ గా కోర్టు దగ్గరికి వెళ్ళి అర్జీ అంటే నా భర్తకి ఇలా రెండో పెళ్లి చేసినారు నేనున్నా నా పరిస్థితి ఏంటి ఇలా ఇది ఇల్లీగల్ లీగల్ మీరే చెప్పండి అంటే అవును అమ్మాయి ఉంది కదా ఎట్లా చేసుకుంటాడనే ఉద్దేశంతో ఆ అమ్మాయి పైన వాళ్ళు కావలేదు నేను కేసు పెట్టింది నా భర్త కావాలనే ఉద్దేశంతో ఫస్ట్ నా భర్త కావాలని పెడితే అదేదో రాజకీయంగా పొలిటికల్ పరంగా అన్ని మొత్తం అట్లా నా భర్త కేసులో కొడాల్సి వచ్చింది దొంగలు అసలైన దొంగలు తప్పించుకున్నారు ఇప్పుడు పడ్డారు కేసులోకి రాఘవేంద్ర ఒక ఫైవ్ మంత్స్ బ్యాక్ కలిసామన్నా కోర్టులో కలిసింటే ఏం చెప్తున్నాడు అంటే నువ్వు నేను విడిపోయాం ప్రాణాలు పోయినాయి శరీరాలు ఉన్నాయి శరీరాలు కలవలేవు ఫ్యామిలీకి మన లైఫ్ఫైస్ చేద్దామన్నాడుగా నువ్వు నేను విడిపోయాం నేను నిన్ను వదిలేసా నేను రాఘేంద్ర విడిపోయినప్పుడే మన ప్రాణాలు పోయినాయి సో ఇంకా మనం ఇలాగ చనిపోయినాము మన బాడీలు మాత్రమే ఉన్నాయి చూడడానికి కాబట్టి ఫ్యామిలీకి అంకితం చేద్దాము ఇంకా కలిసేది కుదరదు అని చెప్పినాడు నేను ఒక డైలాగ్ అడిగా సరే ప్రాణాలు పోయినాయి శరీరాలు ఉన్నాయి శరీరాలకి సుఖం అవసరమా ఇంకో పెళ్ళి అవసరమా నిజమే కదన్న ప్రాణం పోయినప్పుడు షేర్ ఇంకో సుఖం అవసరమా ఇంకో అమ్మాయి అవసరమా నన్నే కావాలంటే టెన్ ఇయర్స్ ఉన్నాం మళ్ళీ నేనే వచ్చేదాన్ని ఇంకో పెళ్లి ఎందుకు చేసుకున్నాం అంటే ఏడ్చినాడు ఇంకా ఇంకా ఆ పొద్దున్న వరకు ఏడుస్తానే ఉన్నాడు ఇంకా ఆన్సర్ లేదు ఇక మళ్ళీ ఏమన్నాడు అంటే లాస్ట్ నన్ను బెదిరించడానికి నీవి నా దగ్గర పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి అది రివీల్ చేస్తా సోషల్ మీడియాలో నీ పరువు పోతుంది అన్నాడు సరే చెయ్యి ఆర్జీవి అట్లా చూసి నాకు సినిమా ఛాన్స్ అని ఇస్తాడు హీరోయిన్ గా ఓకే నాకు నో అన్ని నేను కూర్చున్నాను అని చెప్పిన దేనికైనా సిద్ధం అని చెప్పినెబ్ దెబ్బకి పారిపోయినాడు ఇంకేం చెప్పలేక అవునా ఇప్పుడు మామూలుగా ఫోన్ చేసి తెలిపి రాఘవేంద్ర బ్లాక్ లిస్ట్ లో వేసినాడు తర్వాత నాకు ఫోన్ చేయొచ్చు కదా అని సంభాషణ జరిగింది నువ్వు మళ్ళీ ఎందుకు ఇట్లా చేయొచ్చు కదా నాతో మాట్లాడచ్చు కదా అంటే నీ స్విచ్ ఆఫ్ వచ్చింది అందుకే అన్నాడు ఆ రోజు నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పాత నంబర్ పని అది రింగ్ టోన్ మారింది అనేది ఉన్నారు రీసెంట్ గా చేసిన కదా రింగ్ టోన్ ఏంటంటే చెలియా నేను నిజమే చెప్తున్నా నీ కోసం అని ఒక్కటే రింగ్ టోన్ పెట్టుకున్నాడు అనమాట నిజమేనే చెప్తున్నా జానే జానా అని పెట్టుకున్నాడు అనమాట అంటే ఏదో నిజం నాకు క్లూ ఇస్తున్నాడు ఆ రింగ్ టోన్ లో అంతకుముందు వేరే అంతకుముందు వేరే రింగ్ టోన్ ఉండే సో రీసెంట్ గా రింగ్ రింటర్ మార్చినంటే ఏదో చెప్తున్నాడు అనేది నాకు అర్థమైంది ఏదో హింట్ ఇస్తున్నాడు అనేది మిమ్మల్ని అంట నాకు అది కలిస్తే గానీ తెలియదు అనేది విషయం మీకు చెప్పట్లేదు అందరికి